బరువు తగ్గాలనుకుంటున్నారా? ఆయుర్వేద గుణాలున్న బీ బెటర్ వాడండి, తగ్గండి. ఆర్డర్ కే డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేయండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్కారం. లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తుంటాం, అంటే ఏజ్ బై ఉంటుందన్నమాట. కొంతమంది చిన్నప్పుడు స్కూల్లో ఒకలా ఉంటుంది, కాలేజ్కి వచ్చిన తర్వాత ఒకలా ఉంటుంది, తర్వాత ప్రొఫెషనల్ లైఫ్లోకి వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది, మ్యారేజ్ లైఫ్లో ఒకలా ఉంటుంది, ఆఫీస్ లైఫ్ ఒకలా ఉంటుంది. ఇట్లా కామన్ థింగ్ ఏంటంటే ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ సమస్య ఏ రకాలుగా మనల్ని వేధిస్తూ ఉంటుందో తెలియదు. కొంతమందికి ఆ సమస్య కంటిన్యూగా వస్తూనే ఉంటుంది, దానికి బ్రేక్ సిస్టమ్ అనేది ఎక్కడా కనిపించదు, మనకి వెక్స్ అయిపోతాము. వాళ్ళ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము, కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి పిల్లలు ఉంటారు, వాళ్ళని అడిగితే ఆ సక్సెస్వ్ ఫెయిల్యూర్ చూసేటప్పుడు చూసి తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేస్తూ ఉంటారు. అంటే కొంతమంది లైఫ్లో ఆడవాళ్ళు లైఫ్లో వెక్స్ అయిపోతూ ఉంటారు. అంటే వాళ్ళు కూడా బిఫోర్ మ్యారేజ్ కొన్ని చూస్తారు, అరే ఏంట్రా బతికిలా అయిపోయింది అనుకొని, సరే పెళ్లి చేసుకుంటాను బాగుపడతామేమో అనుకొని చెప్పేసి పెళ్లి చేసుకుంటారు. తర్వాత అక్కడి నుంచి ఇంకో చాప్టర్ స్టార్ట్ అవుతుంది. ఏ అమ్మ దీనికంటే ముందు జీవితం కొంతమంది ఎడతెరిపి లేని వర్షం వస్తుంటారు చూసారా, అలా కష్టాలు ఒకదాని ఒకటి. అంటే నా కర్మ ఇంతే, నా జీవితం ఇంకా మారదు అనుకునేటువంటి వాళ్ళకి నిజంగా నా కర్మ ఇంతే అని అనుకోవాలా, లేదంటే ఆ కర్మ నుంచి బయటపడి కొత్త జీవితాన్ని చూసే అవకాశం ఉంటుందని అనుకోవాలా? అంటే నాగరాజ్, ఒక విషయం అడుగుతాను చెప్పయ్యా, కర్మ అంటే ఏంటి? దాకా అందరు కర్మ 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 అంటారు, ఎక్కడ చూసినా అదే మాట వింటాం. ఇంతోడు నా కర్మ అని తలగొట్టుకుంటారు, అంతోడు కర్మ అని తలగొట్టుకుంటాడు, కాడికి పోయేవాడు కూడా కర్మ అని తలగొట్టుకుంటాడు. అదే అదే అంటున్నాను, ఏంటి, వాట్ ఈస్ దట్ కర్మ? మీరు చెప్పండి, మీకు తెలిసింది ఏదో చెప్పండి. ఇదే నా జీవితం ఇలా రాసి పెట్టుంది, ఇలానే ఉంటుంది అనేటువంటి డెసిషన్కి వచ్చేస్తారు కదా కొంతమంది. ఎక్కడో చేసిన పాపం మళ్ళీ అలా చుట్టుముట్టుకొని తిరుగుతూ ఉందని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఈ జీవితాన్ని ఇంతవరకే, ఇంకా నెక్స్ట్ చూడడానికి లేదు, సక్సెసివ్ ఫెయిల్యూర్స్ చూస్తూ ఉంటాం కదా. అంటే ఇంత లెంగ్ది విషయంలో అసలు విషయం ఒకటి లైన్ లో చెప్పేశావు, ఏంటి, ఎప్పుడో చేసిన పాపం ఇప్పుడు చుట్టుకుంటుంది, దట్ ఈస్ కాల్ కర్మ. అంటే చేసిన పనికి అనుభవించే ఫలితాన్ని దట్ ఈస్ కాల్ కర్మ, వెదర్ దట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. కానీ మనం ఏమంటాము అని అంటే, మంచి వచ్చినప్పుడు ఏమో పుణ్యం అంటాము, చెడు జరిగినప్పుడు కర్మ అంటాము, బోత్ ఆర్ ద సేమ్. అయితే ఇక్కడ నేను ఒక్క విషయం నేను ఇక్కడ కరెక్ట్ గా చెప్తాను ఏంటి అని అంటే, ఇక్కడ మన వాళ్ళు అసలు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, కర్మ అంటే నువ్వు ఏ పని చేస్తున్నావు, నువ్వు ఏ గోల్లో ఉన్నావు, నువ్వు ఎటువైపు నడుస్తున్నావు, నువ్వు నడిచేటటువంటి దారిలో ఎలాంటి ఎత్తు పల్లాలు ఉన్నా కూడా అసలు నీ గోల్ ఏంటి, అది ఉందా లేదా నీ లైఫ్లో? లేదు. రజనీష్ ఒక మాట అంటాడు, ఏంటో చెప్పమంటావా, అసలు నా జీవితంలో నేను ఫలానా అవ్వాలని నేను అనుకోలేదు, అందుకే ఇలా అయ్యా, ఇంత గొప్పగా మారాను అని అంట. చూడండి ఎంత పాజిటివ్ థింకింగ్. అది మనం ఏం చెప్తాం, జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకోవాలి, లక్ష్యం వైపు అడుగులు వేయాలి, లక్ష్యమే వైపే మన దృష్టి ఉండాలి, ఖచ్చితంగా మనం సక్సెస్ సాధిస్తామంటే. మరి వాళ్ళ కోకొల్లలో కొన్ని లక్షల మంది విద్యార్థులందరూ మీరు ఇందాక అడిగారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తుంటే, మరి వాళ్ళందరూ కూడా లక్ష్యం వైపే కదా గురి పెట్టినారు, మరి ఒకడో ఇద్దరో ఎందుకు మాత్రమే సెలెక్ట్ అవుతున్నారు, కొంతమంది మాత్రమే ఎందుకు సెలెక్ట్ అవుతున్నారు, ఒకళ్ళో ఇద్దరికో ముగ్గురికో ర్యాంకులు ఎందుకు వస్తున్నాయి? మరి అందరికీ రావాలి కదా లక్ష్యం వైపు గురి పెట్టినప్పుడు, ఆ లక్ష్యం అందరికీ ఉంది కదా, మరి వీళ్ళు మాత్రమే ఎందుకు వెళ్తున్నారు అది చెప్పండి. ఎందుకు అంటే వాడు ఒకడు కర్మ సిద్ధాంతాన్ని నమ్మిన వాడు మాత్రమే ముందుంటాడు. డూ యు నో దాట్? దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్, అందరికి నోరూరించే ఒక స్టోరీ చెప్తా. చెప్పండి. అందరికి నోరూరించే ఒక స్టోరీ. నోరూరించే స్టోరీ అనగానే జనాలకు కూడా నిజంగా వింటున్నంతసేపు నోరూరుతుంది, ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఏంటి అనంటే, వాట్ ఈస్ దట్ స్టోరీ అనగానే, మూడే మూడు అక్షరాల్లో అద్భుతమైనటువంటి కర్మని జయించిన ఒక యోగి ఉన్నాడు, తెలుసా మీకు? ఎప్పుడైనా ఈ పేరు విన్నారా? కెంటకీ ఫ్రైడ్ చికెన్ విన్నారా? ఏంటది బ్రాండ్? కేఎఫ్సి. పర్వాలేదే, ఏంటో నేను కొంచెం మార్చి చెప్దాము, కొంచెం కన్ఫ్యూజ్ అవుతామేమో అనుకున్నా, పర్లేదు గుర్తుంది, కేఎఫ్సి బ్రాండ్. అసలు దాని స్టోరీ ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. ఏం తెలుసు? కానీ అసలు విషయం ఏం తెలుసుకోవాలి దాంట్లో? కేఎఫ్సి స్టోరీ అందరికీ తెలుసు ఏంటంటే, ఆయన ముసలోడైన తర్వాత 60 సంవత్సరాల తర్వాత సాధించాడు, అతను చాలా సక్సెస్ అయ్యాడని. కానీ మనం కేవలం రెండు పదాలే మాట్లాడుకుంటాం, 60 ఇయర్స్ తర్వాత అతను పాస్ అయ్యాడు, ఆ తర్వాత సక్సెస్ అయ్యాడని. 60 ఇయర్స్ ముందేం జరిగింది మాట్లాడుకోవాలి,
ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి ఆయన పుట్టిన దగ్గర నుంచి 60 ఇయర్స్ వరకు ఏం జరిగింది, అది ముఖ్యం జనాలకి, అది మెయిన్, అది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే మనమేంటి, మన కర్మ సిద్ధాంతం ఏంటి, కర్మను జయించినటువంటి ఆ యోగులు ఎంతమంది ఉన్నారో వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ డైనమిజం, ఆ డైనమిక్ ఎనర్జీ ఎలాంటిది, ఆ డైనమిక్ ఎనర్జీ ఎలాంటిది అనేది మనం తెలుసుకుంటే మనలో ఉన్నటువంటి డైనమిజాన్ని బయటకు తీసి మన ఎనర్జీని, మన ఎఫర్ట్స్ని పెట్టి మన యొక్క గోల్ని మనం రీచ్ అవ్వగలుగుతాం. వాట్ ఈస్ దట్ స్టోరీ? అతని పేరు కేఎఫ్సిని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి పేరు ఏంటంటే కల్నల్ హార్లాండ్ శాండర్స్. ఓకే, హార్లాండ్ శాండర్స్ అనేటటువంటి పర్సన్, ఈ పర్సన్ యుఎస్లో పుట్టినటువంటి వ్యక్తి. అయితే అతనికి 5 ఇయర్స్ వచ్చేసరికి తండ్రి చనిపోయాడు. అతను బిలో పవర్టీ లైన్లో ఉన్నాడు. 5 ఆరేళ్ల మధ్యలో తండ్రి చనిపోయేసరికి అతనికి ఏంటి అనంటే జీవితంలో కుటుంబాన్ని పోషించేటటువంటి సిచ్యుయేషన్ అతనికి బాల్యం నుంచే స్టార్ట్ అయ్యింది. సో తల్లి బయటికి వెళ్ళాలి, తల్లి వర్క్ చేసుకురావాలి, ఈ వీళ్ళని పోషించాలి అని అంటే అతనికి ఏం చేసింది, ఆ 7 ఇయర్స్ ఏజ్లో నుంచే ఇంట్లో వంట చేయటం అనేది నేర్పింది వాళ్ళమ్మ. తల్లి వంటలు చేయటం అనేది అతనికి నేర్పింది. నేర్పుతూ అలా తల్లికి సహాయపడుతూ తనకి చేతనైనటువంటి పనిలో అతను వస్తూ కొన్నాళ్ళు అతను ఒక బాల్యం నుంచి కొంత 16 ఇయర్స్ వచ్చేసరికి అక్కడ ఇక్కడ ఇక్కడ చిన్న చితగా పనులు చేసుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత 16 ఇయర్స్ తర్వాత కొన్నాళ్ళు ఆర్మీలో వర్క్ చేశాడు. ఆర్మీలో వర్క్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఏం చేశాడు అని అంటే అక్కడ రిటైర్మెంట్, ఏదైనా కొన్ని ఇయర్స్ బాండింగ్ ఉంటుంది అక్కడ, అక్కడ రిటైర్డ్ అయిన తర్వాత అతను ఏం వర్క్ చేశాడు, రైల్వే లేబర్గా వర్క్ చేశాడు. ఆ రైల్వే లేబర్గా వర్క్ చేస్తున్నప్పుడు అతను వర్క్ చేస్తూ అతని మైండ్ అంతా ఎప్పుడు కూడా ఏంటి అని అంటే నేనిది అనేటటువంటి ఆ ఒక్క థాట్ ఎప్పుడు లేదు అతనికి. అతను ఏ పనిలో ఉన్నా కూడా ఎక్కడ ఉన్నా కూడా తనేంటనేది తన యొక్క గుర్తింపును తను అలా ఉంచుకుంటూ రికగ్నైజేషన్ని ఉంచుకుంటూ వచ్చేవాడు. ఎక్కడ తగ్గేదేలే ఆ క్యారెక్టర్ అనమాట. సో అందుకని అతను ఏ పనిలో ఉన్నా 4 రోజుల మించి ఉండేవాడు కాదు, అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, ఎందుకంటే ఎవరి మాట వినడు, ఎవరికి తగ్గి ఉండేవాడు కాదు. ఎక్కడా కూడా అతనికి నిలకడలేనటువంటి సిచ్యువేషన్ అతనికి అలా అయిపోయింది అనమాట. ఆ తర్వాత అట్లా 40 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా అతను ఈ ఉద్యోగం కొన్నాళ్ళు, ఆ ఉద్యోగం కొన్నాళ్ళు, ఆ ఉద్యోగం ఎక్కడున్నా పల్టీలు 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 అయిపోయినాయి అతని లైఫ్ అంతా కూడా. ఎవరికి తలంచేవాడు కాదు, పక్కవాడు ఏమన్నా ఒక మాట అంటే పడేవాడు కాదు, ఒక ఫైర్ బ్రాండ్ లాగా అతను ఉండేవాడు. సో అతను అంటే ఎవరికి కూడా గిట్టేటటువంటిది కాదు. సరే, ఇవన్నీ చేసి 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 చివరికి అతనికి 40 ఇయర్స్ వచ్చేసరికి నేను ఏ ఉద్యోగాలు చేయను, నాకు వచ్చినటువంటి ఆ యొక్క విద్య ఏముంది అనంటే అతను ఫ్రైడ్ చికెన్ బాగా చేయడంలో దిట్ట. ఓకే, అట్లా అతను ఏం చేశాడు అనంటే ఆ ఫ్రైడ్ చికెన్ స్టార్ట్ చేద్దాం, నాకు వచ్చింది ఇది ఒకటి, సో దీన్ని మీ నేను వృత్తిగా ఎంచుకుని, ఎందుకంటే ఎక్కడైనా ఉద్యోగాలు చేశాడు ఇంతవరకు, ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగమే చేయాలి, ఎక్కడైనా గెంటివే పడుతున్నాడు, ఇప్పుడు తను స్వతంత్రంగా బ్రతకాలి. స్వతంత్రంగా బ్రతకాలంటే ఒక వ్యాపారం ప్రారంభించాలి, లేదా ఒక చిన్న పని మొదలు పెట్టాలి. తనకు వచ్చిన పని ఏంటి, తనకి ఇంట్రెస్ట్ ఉన్న పని ఏంటి అనంటే వంట. ఆ వంటలో అతను దిట్ట ఏంటి అంటే ఫ్రైడ్ చికెన్ చేయడంలో దిట్ట. సో ఆ ఫ్రైడ్ చికెన్ చేయటం, అదే ఆ ఫ్రైడ్ చికెన్ అనేటటువంటి దాన్ని అతను వృత్తిగా ఎంచుకుని ఏం చేశాడు, అక్కడ ఒక చిన్న పల్లెటూరు లాంటి దాంట్లో రోడ్డు పక్కన ఒక చిన్న ఇది పెట్టాడు అనమాట, ఆ స్టాల్ లాంటిది పెట్టుకున్నాడు. అంటే రోడ్డు పక్కన వెండర్ లాంటి వాడు అనుకోండి, ఇప్పుడు మన బళ్ళు తోపుడు బళ్ళు ఉన్నాయి చూసారా, అట్లా టిఫిన్ స్టాల్స్ లాగా ఒక స్టాల్ పెట్టుకున్నాడు అనమాట. అతను చికెన్ సెల్ చేస్తూ ఉండే, అమ్ముతూ ఉండేవాడు. అమ్ముతూ 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 ఉంటే మొదట్లో అందరూ అతని చికెన్ చూసిన తర్వాత అందరూ రిజెక్ట్ చేసేవాళ్ళు అనమాట, ఏంటి ఇంత చప్పగా చేస్తున్నావు, ఏంటి ఇంత చికెన్ అంటే ఎలా ఉంటుంది, మనకి స్పైసీ ఉండాలి, లేకపోతే ఇంకొకటి లేదా కుకింగ్ ఉండాలి. ఇతను వెరైటీగా చేసేవాడు. ఆ వెరైటీని జనాలు అందరూ కూడా, కొంతమంది ఇష్టపడేవాళ్ళు, కొంతమంది ఇష్టపడేవాళ్ళు కాదు, కొంతమంది దానికి మెరుగులు చేయమని చెప్పేవాళ్ళు, సలహాలు ఇచ్చేవాడు. కానీ తను ఎక్కడ ఏ విషయంలోనూ తనని తాను మార్చుకునే ప్రయత్నం మాత్రం చేయలేదు. అదే పని మీద అతను చేస్తూనే ఉండేవాడు. అదృష్టం ఎలా కాలుతో ఒక తన తన్నింది అంటే, తను పెట్టినటువంటి ఆ స్టాల్ పెట్టినటువంటి రోడ్డు ఇంటర్నేషనల్ హైవే వేస్తున్నావు అని చెప్పేసి అని షాపులు లేపు పక్కన పడేశారు. అప్పుడు మన వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది, చిన్నప్పటి నుంచి ఏ తండ్రి చచ్చిపోయాడు, తండ్రి చచ్చిపోయిన తర్వాత ఏ ఉద్యోగంలోనూ నిలబడలేదు, అందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారు, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నేను ఎక్కడ నిలబడలేకపోయాను, తల్లి ఎప్పుడు 24 గంటలు తిడతా ఉండేది, ఒరే సచ్చినోడు నువ్వు ఎవరితోటి మింగిల్ అయ్యేటటువంటి వాడివి కాదు, ఎవరితోటి నీకు పడదు, ఏ ఉద్యోగంలోనూ 4 రోజులు ఉండవు, నీకు స్థిరత్వం లేదు, పాడు లేదు, అది లేదు, ఇది లేదు, ఇవన్నీ పడుతూ ఉండేవాడు. చివరికి సరే నా బతికేదో నేను బతుకుతావు అని అనగానే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ చిన్న
రోడ్డు కాస్త ఇంత పెద్ద రోడ్డు అయిపోయింది. అయిపోయిన తర్వాత తన జీవితం ఏమైంది? ఇప్పుడు ఉద్యోగంలో నుంచి రోడ్డు మీద రోడ్డు పక్కకు వచ్చి స్టాల్ పెట్టుకున్నాడు, కాస్త ఆ స్టాల్ కాస్త ఎగిరిపోయి ఎక్కడ పడ్డాడు అని అంటే వెళ్ళి ఎక్కడో ఒక చోట మళ్ళీ ఇంకొక ప్లేస్ వెతుక్కోవాల్సినటువంటి అవసరం. అక్కడ ఒక మళ్ళీ అక్కడి నుంచి ప్రయాణం అయిన తర్వాత ఒక పాడు పడిపోయినటువంటి, ఒక బర్న్ అయిపోయినటువంటి ఒక స్టాల్ని అతను కొంటాడనమాట. అతని దగ్గర ఉన్న చాలా చిన్న అమౌంట్ తోటి, అంటే నా సొంతం అనేది ఉంటే ఎవరు నన్ను ఇక్కడ నుంచి గెంటరు కదా అని చెప్పేసి అనే దీంతో అక్కడ అతను దాన్ని స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన తర్వాత అతనిలో ఒక ఆలోచన ఏమొస్తుంది అని అంటే అతను మెల్లమెల్లగా పుంజుకోవడం మొదలుపెట్టాడు. మెల్లగా పుంజుకోవడం అంటే అతనేదో మెల్లమెల్లగా సినిమాలో చూపించినట్టుగా ఇవాళ ఇద్దరు వచ్చి రేపు నలుగురు వచ్చి ఎల్లుండి 200 మంది వచ్చి ఒక చిన్న స్టాల్ కాస్త బిల్డింగ్ అయ్యి బిల్డింగ్ కాస్త ఇంకేదో అయ్యి ఫ్లైట్ల్లో తిరిగేసి ఇలా రాలేదు. సో తన పని తను చేస్తూ తనకి తన యొక్క ఆలోచన పదును ఏం పెట్టాడు అని అంటే సెల్లింగ్ చేస్తూ 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 అతను 20 ఇయర్స్ గడిపేశాడండి. 40 ఇయర్స్ లో తను స్టార్ట్ చేశాడు. 40 ఇయర్స్ నుంచి 62 ఇయర్స్ వచ్చేంత 60 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా అతను అదే పని, ఇక్కడ నుంచి తోసేస్తే ఇంకో చోటుకి వెళ్ళాడు, ఇంకో చోటు నుంచి తోసేస్తే ఇంకో చోటుకి వెళ్ళాడు, ఇంకో చోటుకి వెళ్ళాడు, ఇదే 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 పెడుతున్నాడు. కానీ 20 సంవత్సరాలు దాంట్లో తను తర్ఫీదు పొంది పర్ఫెక్ట్నెస్ వచ్చి తను టేస్టీగా చేస్తాడు అనేటటువంటి ఒక విధి వచ్చిన తర్వాత అతనిలో ఒక ఆలోచన వచ్చిందంటే దీన్ని నేను ఎందుకు ఫ్రాంచైజీ ఇవ్వకూడదు, శాఖోపశాఖలను ఎందుకు చేయకూడదు, నేనెందుకు గొప్పవాడిని కాకూడదు అనేటటువంటి ఆలోచన ఎప్పుడొచ్చింది? నాగరాజులాగా 30 ఏళ్లలో రాలా, లేకపోతే సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళలో 20 ఏళ్లలో వచ్చినట్టు మార్పు రాలేదు, 60 ఏట వచ్చింది అతనికి. నేను నా యొక్క రెసిపీని, ఐ మీన్ నా యొక్క వంటకాన్ని నేనెందుకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తోటి ఫ్రాంచైజీ నేను ఎందుకు చేయకూడదు అని చెప్పేసి అని శాఖోపశాఖలుగా నేను ఎందుకు నా వ్యాపారాన్ని విస్తరించకూడదు అన్నాడు. తను పెట్టుకుంది ఏంటి? ఓ చిన్న రెస్టారెంట్. ఆ చిన్న రెస్టారెంట్ని అంత పెద్ద చిన్న రెస్టారెంట్ అని చెప్పాలంటే వీధి పక్కన ఉన్నటువంటి ఒక చిన్న హోటల్, అబ్బా హోటల్ కూడా కాదు చెప్పాలంటే బండి లాంటిది, బండి కంటే కొంచెం పెద్దది. దాన్ని అంతర్జాతీయంగా ఎదగాలి అనుకున్నటువంటి ఎంత దురాశ అబ్బా, అది కూడా ఏ వయసులో అబ్బా, 60 ఏళ్ళ. అసలు మనం ఏ స్థాయికి వచ్చేస్తాం 60 ఏళ్ళు వస్తే? జీవితం అయిపోయింది, కాటికి కాళ్ళు చాచేసాం, ఇది మాట్లాడతారు. అదే కనుక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నామంటే సాలనైనా ఇంకా నీ సర్వీసులు బోల్డ్ అంత ఉపయోగించేసుకున్నావు, నీ సర్వీస్ మాకు చాలు, ఏ కొంపకి వెళ్ళి హాయిగా కూర్చొని కాస్త మీ ఆవిడ ఏదన్నా వండి పెడితే తిను, లేదనంటే నీకేదన్నా చేతనైతే ఇంకేదన్నా చేసుకోపో, లేదా పొలాలు కొనుక్కుంటే పొలాలు చూసుకో, ఏమీ లేదనుకుంటే కొడుకుల దగ్గర కూతుళ్ళ దగ్గర పడి ఉండు అని చెప్పేసి అని గవర్నమెంట్ వాళ్ళు పంపించేస్తారు. లేదు వ్యవసాయం చేసేవాడు అనుకో, ఒరే ఇంకా నేను ఈ వ్యవసాయం చేయలేనురా అని చెప్పేసి అని కొడుకు కప్ప చెప్పేస్తాడు. లేదా ఏదన్నా వ్యాపారం చేసేవాడు అనుకో, ఒరే నా వయసు అయిపోయిందిరా ఇక నేను తీర్థయాత్రలకు పోతాను రా ఇక నువ్వు చూసుకోండి అని చెప్పేసి అని అంటాడు. లేదు కూతుళ్ళు ఉన్నవాడు అనుకో, వ్యాపారాలు అమ్మేసుకుంటాడు లేదంటే కూతుళ్ళకి ఇచ్చేసుకుంటాడు, ఆ వయసులో ఖాళీగా కాళ్ళు చాపుకొని కాళ్ళు ఊపుకుంటూ నన్ను ఎవరు చూడట్లేదో, లేకపోతే నేను చాలా సాధించేశాను, లేకపోతే నేను ఒకప్పుడు అలా చేశాను, ఇలాంటి స్టోరీలతోటి కాలం గడిపేసేటటువంటి ఏజ్ అది. అయితే వయసు అయిపోయింది కాటికి కాళ్ళు చేసాం అనేటటువంటి నిరాశలో ఉండే వయసు, లేదంటే అబ్బో మేము జీవితంలో బోల్డ్ అంత సాధించేసాం మీరు వినండి అని చెప్పేసి అని పనులన్నీ ఆపేసుకుని పనులన్నిటికీ పులుసు పెట్టేసి పుక్కిటి పురాణాలన్నీ చెప్పుకుంటూ వాళ్ళు చెప్పి వాళ్ళు సాధించిన సోదంతా మన వాళ్ళకి మనవరాళ్ళకి మాట్లాడితే నాయను నేను సాధించా నేను సాధించా అని చెప్పేసి అని వాళ్ళకి శత్రువుల కింద తయారవుతుంది, చాదస్తం పెరిగిపోతూ ఉంటుంది ఆ ఏజ్ లో. బట్ ఇతను ఏం చేశాడు, ద ఏజ్ ఆఫ్ 60 నేనెందుకు దీన్ని అంతర్జాతీయంగా నేను మొదలు పెట్టకూడదు అనగా చేతిలో చిలుగవ్వలేదు చిన్న కొట్టు, కొట్టుని అంతర్జాతీయంగా చేయాలంటే ఆ పక్కన అతనికి ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఆ ఫ్రెండ్ది రెస్టారెంట్ అనమాట పెద్ద రెస్టారెంట్, అతని దగ్గరికి వెళ్ళి చెప్తాడు చూడు నీ రెస్టారెంట్లో నా యొక్క వంటకాన్ని ఇంట్రడ్యూస్ చేద్దామని అడుగుతాడు. అడగగానే అతను వాడు పైనుంచి కిందకి చూసి ఒరే నాయన నాకు అర్థం కాగడతాను, నీది చికెన్ నా రెస్టారెంట్లో ఇంట్రడ్యూస్ చేస్తానని నువ్వు చెప్తున్నావు, ఇప్పుడు దాకా బాగా నడుస్తుంది నా రెస్టారెంట్, నీకు దన్నరా నాయన, ఇప్పుడు నీ చికెన్ ఇక్కడ పెట్టానంటే అది ఎవడు రాడు, ఎందుకు వచ్చిన కర్మ వదిలేసేయి, అసలు అది ఏందో చేస్తావు నువ్వు నాకు అర్థం కాగడతాను, ఏదో నువ్వు చేసుకుంటున్నావు కదా చేసుకో అని అంటే అప్పుడు అతను చెప్తాడనమాట లేదు 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 నేను దీన్ని బిజినెస్ ఉందో ఆ బిజినెస్ని లో వచ్చింది నేను నీకు పార్ట్నర్షిప్ కాదు నువ్వే నాకు పార్ట్నర్షిప్ ఇవ్వు అని చెప్పేసి అని ఒక డీల్కి వస్తాయి. అతనిలో ఎక్కడో ఒకటి ఉంటుంది, ఏ ఏముందబ్బా ఏదో ఒక మూల ఒక ఒక ఇప్పుడు మెను చూస్తాం మనము చికెన్లో 100 రకాలు ఉంటాయి, 100 రకాల్లో ఇది ఒక 99వ రకం 101వ రకం పెట్టేద్దాం, ఏం పోయింది వీడికి వచ్చే దాంట్లో 40 పైసలు ఇస్తే పోలేదా, లేకపోతే 60 పైసలు ఇద్దాం 40 పైసలు మందే ఉంటుంది, లేదా 60 పైసలు మంది 40 పైసలు వాడికి ఇద్దాము, ఏం పోయిందిలే అని చెప్పేసి సరే రా అని చెప్పేసి, కాకపోతే ఒకటి కండిషన్ ఏంటంటే నువ్వు నాకు రెసిపీ చెప్పాలి అని అంటాడు. అప్పటి వరకు ఏంటంటే చాలా
చాలా మంది వాడి దగ్గర పని నేర్చుకుంటానికి వచ్చినా కూడా ఎవరిని పెట్టుకోడు, ఎందుకంటే వాడి రెసిపీ బయటకు వెళ్ళిపోతుంది. నో వెండర్స్, నో బాయ్స్, నో అసిస్టెంట్స్, అన్ని వీడే. గిన్నెలు కడుక్కుంటున్న దగ్గర నుంచి, చికెన్ తెచ్చుకోవడం దగ్గర నుంచి, గిన్నెలు తోముకోవడం దగ్గర నుంచి, వండడం దగ్గర నుంచి, అందించడం దగ్గర నుంచి, డబ్బులు వసూలు చేసుకోవడం దగ్గర నుంచి, బాయ్ నుంచి బాస్ వరకు అంతా ఇతనే చేసుకునేవాడు. ఎవరు ఒక్కళ్ళు లేరు. అప్పుడు ఏమైంది, ఒరే నాయన, నో 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 నేను చెప్పను, ఒరే అయ్యా నువ్వు వాడు కూర్చుని, నీ ఇంత కోట్లో కూర్చుకుంటే నువ్వు సరిపోయింది, బట్ ఇక్కడే నాది ఈ రెస్టారెంట్ కదా, ఈ రెస్టారెంట్లో పనిచేయాలి అని అంటే నలుగురిని పిలవాలి నేను, ఈ రెసిపీ అనేది నువ్వు ఇవ్వకపోతే, నాకు చెప్పకపోతే నేను ఎలాగా అని అంటే, అప్పుడు అతను ఒక్క చిన్న విషయానికి ఒక కండిషన్ పెడతాడను. ఏంటి అని అంటే, రెసిపీ రివీల్ చేయను కానీ రెసిపీ నేనే చేసిస్తాను, నేను చేసి ఇస్తాను, మీ వాళ్ళ చేత పనులు చేయించుకో, బట్ సీక్రెట్ నా దగ్గరే ఉంటుంది అంటాడు. అప్పుడు అతను ఫ్రెండ్ కదా, సరే వీడు చాదస్తే, వీడు ఎక్కడా తగ్గేదేలే కదా, సీతయ్య ఎవరి మాట అనడు కదా, కానీ ఫ్రెండ్ కదా, ఏదో హెల్ప్ చేద్దాంలే అనుకుని, సరే పోరా అని అంటే అక్కడ అలా ఫస్ట్ స్టార్ట్ చేస్తాడు అనమాట. రెస్టారెంట్లో స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటి పని వాళ్ళు వచ్చాడు, అతని పని ఏంటి రెసిపీ కలిపి ఇచ్చేయడమే, మిగిలిందంతా అది వెళ్తుంది. మెల్లమెల్లగా అది పుంజుకోవటం మొదలుపెట్టింది. అందరు వచ్చిన తర్వాత ఇది ఏంటి, ఆ చికెన్ కావాలి, ఆ చికెన్ కావాలి, ఫ్రైడ్ చికెన్ కావాలని అడగడం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత అతను తన యొక్క పోరాటాన్ని కానీ తన ప్రయత్నాన్ని కానీ ఆపల మిగిలిన టైం ఏం చేశాడు అని అంటే, ఆ చికెన్ని తీసుకొని డోర్ టు డోర్ వెళ్ళి అతను, ఏమండి ఇదిగో చికెన్ ఉంది, ఇది నేను ఫ్రాంచైజీ ఇస్తా, మీరు కొంటారా, ఇప్పుడు మన ఇంటికి వస్తారు కదా పక్క పలానా చోట వెంచర్ వేసామంటే స్థలం కొంటారా, ఫ్రాంచైజీ మార్కెటింగ్ మొదలు పెట్టాడు. ఇంటింటికి వెళ్ళి మొదలు పెట్టేసరికి పైనుంచి కిందకి ఒక్కొక్కరు చూసి, బుద్ధుని ద్వారా నీకేమన్నా ఈ చికెన్ అమ్ముకోమంటావు మమ్మల్ని, ఏ చల్ నాడు అని చెప్పేసి, ఇది ఏమన్నా రుచి ఉందా పశు ఉందా ఏమన్నా ఉందా, అసలు దీన్ని ఎవడు కొంటాడు ఎవడు చేస్తాడు నాడు అని చెప్పేసి అని పంపిస్తారు. అలా ప్రయాణం చేసి 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 చివరికి ఒక కంపెనీతో, కంపెనీ ఆ రెస్టారెంట్ ద్వారా అతనికి ముందుకు వస్తుంది అనమాట. అదృష్టం అనేది అప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్ 62 2 సంవత్సరాలు ఫ్రాంచైజీ తెచ్చుకోవాలనేటటువంటి పట్టుదలతో కూర్చొని తిరిగి తిరిగి ఆ వయసులో డోర్ టు డోర్ తిరగడము, ఆ వయసులో కంపెనీలకి తిరగడము, ఆ వయసులో ఫ్రాంచైజీ కోసం ఆ ఇన్వెస్టర్స్ని పట్టుకోవడం అని అంటే, ఇందాకేం చెప్పాను మనం, కాళ్ళు చాపేసుకుని మన వాళ్ళు మనవరాళ్ళు వేసుకుని ఊసిపోని కబుర్లు చెప్పుకుంటూ కూర్చునేటటువంటి వయసు, లేకపోతే విశ్రాంతి తీసుకునేటటువంటి వయసు, లేదంటే నా జీవితం ఇంకా చాలు అని సంతృప్తి పడేటటువంటి వయసులో అతను అప్పుడు పరుగు మొదలు పెట్టాడు అనమాట. పెట్టిన తర్వాత అట్ ద ఏజ్ ఆఫ్ 62 ఒక కంపెనీ ముందుకు వచ్చి అతను తిరగ్గా ఒకళ్ళు అతన్ని నమ్మి, సరే దీన్ని మేము ఫ్రాంచైజీ తీసుకుంటాము అని చెప్పి అట్ ద ఏజ్ ఆఫ్ 62 అప్పుడు వాళ్ళు రెసిపీని మొత్తాన్ని మాకు అమ్మేసేయి, నువ్వు పక్క కూర్చో, నువ్వు అనేవాడివి ఇక్కడ ఉండవు, మొత్తం మాకు ఇచ్చేస్తే మేమేం చేస్తాం అనేది చేస్తాము అనేసరికి అప్పుడు అతను యాక్సెప్ట్ చేశాడు అనమాట. ఓకే, రెసిపీని మొత్తాన్ని వాళ్ళకి అమ్మేయడానికి ఎంతకే అమ్మేశాడండి, 1964 జరిగినటువంటిది ఇది, 1960s జరిగినటువంటిది, $2 million ఆ రోజుల్లో. ఎంత పెద్ద మొత్తము అది, ఇప్పుడు $15.3 million at the age of 62. సరే ఇచ్చేసాడు ఆయన, రెసిపీ ఇచ్చేసాడు. అలా 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 అది వెళ్తా 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 ఉంది. అలా ఒక 10 సంవత్సరాలు ఇతను ఎక్కడున్నా మళ్ళీ దాంట్లో డౌట్లు వస్తాయి కదా, దాంట్లో ఇంకొంచెం అప్గ్రేడ్ ఏం చేయాలి ఏది చేయాలి, అది ఇది, ఇతను కాంటాక్ట్లో ఉంటానే ఉన్నాడు, ఫ్రాంచైజీలు ఇచ్చేసాడు, అతను రెసిపీ ఇచ్చేసాడు, అంతా ఉంది కాంటాక్ట్లో ఉండేసరికి అట్ ద ఏజ్ ఆఫ్ 72 దీన్ని ఇంకా ప్రపంచం మొత్తాన్ని కూడా తీసుకోవాలని అతను ఫస్ట్ టైం ఏ కంపెనీకి అయితే అమ్మాడో ఆ కంపెనీ నుంచి ఇంకొక కంపెనీ ముందుకు వచ్చి దీన్ని మేము ఇంటర్నేషనల్గా చేస్తామని చైనా కూడా అప్పుడు స్టార్ట్ చేసింది అనమాట. ఇలా చైనా లాంటి పెద్ద దేశాలు కూడా ముందుకు వచ్చి ఫ్రాంచైజీ తీసుకుంటామనేసరికి అప్పుడు కాన్ ఒక స్టేజ్లో ఆ కంపెనీ ఆలోచిస్తుంది ఏంటి అని అంటే, దీనికి బ్రాండ్ అంబాసిడర్ కావాలి కదా, దీనికి ఒక బ్రాండ్ అంబాసిడర్ని పెట్టి దీన్ని బ్రాండ్ చేయాలి, బ్రాండింగ్లోకి తీసుకురావాలి, కేఎఫ్సి అనేటటువంటిది ఒక టైటిల్ పెట్టి దీన్ని బ్రాండింగ్లోకి తీసుకొని రావాలి. అప్పటి వరకు బ్రాండింగ్లో లేదు, అది ఒక ఆహార పదార్థంగా ఉంది, ఫ్రాంచైజీ కింద ఉంది, కేఎఫ్సి అనేటటువంటి పేరు పెట్టారు కానీ బ్రాండ్ అంబాసిడర్స్ లేరు. ఇప్పుడైతే ఎవరిని పెడతాం, ఏ మహేష్ బాబును, ఏ ఎన్టీఆర్నో, లేకపోతే నార్త్లో అయితే ఏ సల్మాన్ ఖాను, లేకపోతే అజయ్ దేవగన్నో, ఇంకెవరో ఉంటారు. బట్ అప్పుడు ఆ ఫ్రాంచైజీని తీసుకున్నటువంటి కంపెనీ అధినేత ఆలోచించి, దీనికి ఎవరినో ఫ్రాంచైజీని నేనెందుకు పెట్టాలి, దీన్ని కనుక్కున్నది నువ్వే కాబట్టి నిన్నే బ్రాండ్ అంబాసిడర్గా పెడతాను అని చెప్పేసాను ముందుకు వచ్చి. ఎవడైనా 72 72 ఇయర్స్ అప్పుడు అతను ఒక గ్లామర్ కింగ్గా చెప్పాలి, మన మాటలో మాట్లాడాలంటే
ఒక గ్లామర్ కింగ్ ని ప్రపంచంలో ఉన్నటువంటి ఫెమిలియర్ పర్సన్స్ ని తీసుకొని వచ్చి వాళ్ళ వాళ్ళ బ్రాండింగ్స్ చేస్తున్నారో, బట్ దాంట్లో ఎవడైతే ఇన్వెంటర్ ఉన్నాడో ఆ ఇన్వెంటర్ ని తీసుకొని వచ్చే బ్రాండ్ అంబాసిడర్ ని చేసి అట్ ద ఏజ్ ఆఫ్ 72 ఇయర్స్ లో అతనే బ్రాండ్ అంబాసిడర్, తన యొక్క ప్రోడక్ట్ కి అయ్యాడు. అంటే అతని కృషి కానీ అతని ఆలోచనలు కానీ అతని ప్రయాణం కానీ నిరంతరం ఎంత యవ్వనంతో ఎంత శక్తితో ఎంత ఎనర్జీతో సాగిందో ఒకసారి అర్థం చేసుకోండి. అతనిలో ఉన్న స్పార్క్నెస్, అతనిలో ఉన్న డివైనిటీ, అతనిలో ఉన్నటువంటి డైనమిజం, ఇవన్నీ నచ్చి అరే ఎవరో ఎందుకో నువ్వే కూర్చో అని చెప్పేసి అని అతన్ని బ్రాండ్ అంబాసిడర్గా చేస్తూ ఒప్పందం ఏమి కుదిరింది అంటే అతని లైఫ్ టైం వరకు కూడా పర్ ఇయర్ $40,000 అతనికి రెమ్యునరేషన్. బా, ఎప్పుడు జరిగింది ఇది? 72 నుంచి 1980లో చనిపోయారు అతను. 64లో జరిగింది ఒప్పందం. ఓకే, 22 ఇయర్స్ అతను బ్రాండ్ అంబాసిడర్గా పర్ ఇయర్ వచ్చేసరికి $40,000 తీసుకుంటూ ఎంత అద్భుతమైనటువంటి జీవితాన్ని అతను గడిపాడు నాగరాజ్ గారు. ఇది ఎంత అతను ఏం చేస్తే వచ్చింది చెప్పండి? ఏం చేస్తే వచ్చింది అనంటే తనని తాను వెతుక్కుంటూ, తనను తాను ఎదుర్కొంటూ వెతుక్కుంటూ ఎదుర్కొంటూ, అంటే వచ్చేటటువంటి సమస్యలు, ఒరే నువ్వు వెదవ్వరా, ఎవరి మాట వినవు, అందరితో గొడవలు పెట్టుకుంటావు, ఎవరితోటి నీకు పడదు అని జనాలు మాట్లాడుతుంటే ఆ యొక్క తిరస్కరణని తనలో ఎప్పుడో ఒకప్పుడు మనకు కూడా ఒక విధమైనటువంటి ఫీలింగ్ వచ్చేస్తుంది, అవునా నేను ఇంతేనా అనేటటువంటిది, దాన్ని సవాల్ చేసుకుంటూ ఆ ఏజ్లో ఆ డైనమిక్ ఎనర్జీ బయటకు వచ్చింది కాబట్టి అతన్ని అతను వెతుక్కునే. నాగరాజు గారు, మనలో ఎప్పుడు ఎనర్జీ ఉంటుంది, చచ్చేంత వరకు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వయసు అనేది, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, కౌంట్ యువర్ ఏజ్ నాట్ బై ఇయర్స్, కౌంట్ యువర్ ఏజ్ బై స్మైల్స్ అనేసి. ఓకే, స్మైల్స్ అంటే ఏంటి? నువ్వు ఏ విజయం సాధించావో, ఏ సంతృప్తిని సాధించావో, లేకపోతే నువ్వు ఎంత ఆనందంగా జీవించావో దాంతో చూసుకో. కానీ ఇన్ని సంవత్సరాలు వచ్చినాయి అనంటే నిజంగానే వృద్ధాప్యం మన శరీరానికి కాదు మన మనసుకు వచ్చేస్తుంది. అరే 30 ఏళ్ళు వచ్చేసినాయి అనగానే 30 ఏళ్ళు నీ బ్రెయిన్కి పెట్టేస్తావు నువ్వు, 60 ఏళ్ళు నీ బ్రెయిన్కి వచ్చేస్తుంది, 70 ఏళ్ళు నీ బ్రెయిన్కి వచ్చేస్తుంది. కానీ అతని వయసుకు వచ్చింది తప్ప అతని బ్రెయిన్కి మాత్రము ఆ వయసు, ఏజ్ అనేది అలసిపోవటం, అలసట అనేటటువంటిది అతనికి రాలేదు. ఇవన్నీ దీన్నంతా మనం ఏమంటామంటే అదృష్టం 60లో తలుపు తట్టిందండి అంటారు. అదృష్టం కాదు, ఆ అదృష్టం వెనక అతను పడినటువంటి కష్టం ఎంత ఉంది. 2 సంవత్సరాలు డోర్ టు డోర్ డెలివరీ, 20 సంవత్సరాలు ఆ కేఎఫ్సీని అతను అమ్మాడు రోడ్డు పక్కన నిలబడి. ఈ చరిత్ర ఎవరికి తెలుసు? ఇది ఎందుకు మాట్లాడుకో మనం? కేవలం అదృష్టాన్ని మాత్రమే చెప్తూ కూర్చుంటాం. అంత కష్టం 20 ఏళ్ళు కూడా అతను తన యొక్క ఎనర్జీని తను నమ్ముకున్నాడు తప్ప ఎవరి మీద ఆధారపడలా, పైన ఉన్నవాడి యొక్క తలరాతనలా, లేకపోతే నా కర్మ అనలా, అరే నా కర్మని నేను బలంగా రాసుకుంటానన్నాడు, తన తలరాతని తను రాసుకున్నాడు, అద్భుతమైనటువంటి జీవితాన్ని అచీవ్ చేశాడు. ఇప్పుడు చెప్పండి నాగరాజు గారు, ఇప్పుడు మన వయస్సుతోటి మనం పరుగులు పెడుతున్నామా, లేకపోతే మన ఆలోచనతోటి మనము జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలా? మన ఆలోచనలతోటే మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ, ఈ ఈ డైనమిజం, ఈ థాట్స్లో డైనమిజం ఉండాలి. ఎప్పుడైతే థాట్స్లో డైనమిజం ఉంటుందో ఆటోమేటిక్గా మనలో ఉన్న ఎనర్జీ బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడు ఆ ఎనర్జీ మనకు వస్తూనే ఉంటుంది, బావిలో నీళ్లులాగా ఊరుతూనే ఉంటుంది నాగరాజు గారు. సో ఎలాంటి హార్డిల్ వచ్చినా సరే ఐ క్యాన్ కాదు, ఐ నేను ఆపగలను, ఆపి తీరుతాను అనేటటువంటి బలము, ఆ యొక్క నైజము మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనల్ని మనం గుర్తించాలి, మనల్ని మనం వెతుక్కోవాలి తప్ప అదృష్టం ఎక్కడ ఉంది అని అక్కడ ఎక్కడ జాతకాల్లో వెతుక్కుంటాం మనము. నేనే వీటిని ఏది తప్పని మాట్లాడడం లేదు, అదృష్టంలో వెతుక్కుంటాం, రాళ్లల్లో వెతుక్కుంటాం, రప్పల్లో వెతుక్కుంటాం, తీర్థయాత్రలో వెతుక్కుంటాం, గుళ్ళల్లో వెతుక్కుంటాం, దేవుళ్ళలో వెతుక్కుంటాము. అరే నువ్వు నీ దారిలో నీ ఎనర్జీని ఎఫోర్ట్ చేసి పెడుతూ ఉంటే వీళ్ళందరూ కలిసి వస్తారు. నువ్వేమి రాకుండా పగడాలు నూనె రాళ్ళు ధరించి కూర్చుంటే నీకు అదృష్టం రాదు. నువ్వు ఏమి చేయకుండా కూర్చోనికి ధ్యానం చేస్తూ కూర్చున్నావు అనంటే నీకు అదృష్టం రాదు. ఇవన్నీ కూడా నువ్వు నీ ఎనర్జీని బయటికి తీసేటప్పుడు ఆ ఎనర్జీకి ఇవన్నీ కూడా ఎలాంటివంటే ప్రొటెక్టివ్ షీల్డ్. Yes. సో ఇంకా నైతిక బలాన్ని, నీకేం కావాలో సరైనటువంటి దశ దిశ నిర్దేశాన్ని చేసేటటువంటి మార్గాలు ఇవన్నీ కూడా. సో కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకో నాగరాజ్ గారు. అంతేగాని నిరంతరం మన శ్వాస ఉన్నంత వరకు కూడా మనల్ని మనము తెలుసుకుంటూ మనల్ని మనము తీర్చిదిద్దుకుంటూ ముందుకు సాగాలి తప్ప
వయసు అయిపోయిందనో లేకపోతే కష్టాలు వచ్చేస్తున్నాయనో ఇంకొకటో ఇంకొకటో. జీవితం అనేది నిరంతర పోరాటం అండి బాబు, దానిలో మజా ఉంటుంది, పోరాడండి. ఆ తర్వాత ఏదో ఒక రోజు నువ్వు అనుకున్న, ఏదో ఒక రోజు కాదు, నువ్వు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి అనుకుంటూ వెళ్ళండి. నీకేం కావాలో, నీకేం జరగాలో అది జరుగుతుంది. ఫెంటాస్టిక్ ఎనర్జీ వీడియో, ఎనర్జెటిక్ వీడియో. సో ఎపిసోడ్కి ఫస్ట్ వీడియో, ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే మిథునం నుంచి ఇటువైపు రావడం కూడా అప్డేట్, అప్గ్రేడ్ అంటే. దీనికి ఒక కారణం కూడా ఉంది నాగరాజ్ గారు, ఇప్పుడు మిథునంలో మనము అందరినీ కూడా అవేర్నెస్ తోటి ఒక ఎనర్జీని క్రియేట్ చేశాము, ఫ్యామిలీ టుగెదర్ సొసైటీని చేసాము. ఇప్పుడు సేమ్ అదే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, నిన్ను నువ్వు తెలుసుకో, ఇండివిజువల్ సోల్, నీ సోల్ ని ఎత్తుక్కో, నీ సోల్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో తెలుసుకో, కోడలుగా తెలుసుకో, అత్తగా తెలుసుకో, మామగా తెలుసుకో, కొడుకుగా తెలుసుకో, కూతురుగా తెలుసుకో, బామ్మర్దిగా తెలుసుకో, అన్ని చోట్ల నిన్ను నువ్వు వెతుక్కోవటం మొదలుపెట్టి ఈ రోజు సమాజంలో నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో, దాని ఉద్దేశము ఈ ప్రోగ్రామ్. దట్ ఈస్ డైనమిక్ ఎనర్జీ, డైనమిక్ ఎనర్జీ. సో మీ డైనమిక్ ఎనర్జీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ మీకు కనిపిస్తుంది. మెడిటేషన్ క్లాసెస్ రెగ్యులర్గా ప్రియా చౌదరి గారు కండక్ట్ చేస్తూ ఉంటారు. అలా మీకు కొన్ని విషయాలు మీకు మీరు టైం ఇస్తే తెలుస్తూ ఉంటుంది. వెరీ గుడ్ ప్రోగ్రామ్ ఇస్ స్టార్టెడ్. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. అండ్ దీంట్లో కూడా క్లాసెస్ ఉన్నాయి నాగరాజ్ గారు, 1 డే క్లాస్ ఉంది, అలాగే 7 డేస్ క్లాసెస్ ఉన్నాయి, 21 డేస్ క్లాసెస్ ఉన్నాయి. సో ఎవరు వాళ్ళని వాళ్ళు గుర్తించుకోవడం, ఎలా పెరగాలి, సమాజంతో ఎలా ఉండాలి, తనలో ఉన్నటువంటి శక్తిని ఎలా బయటికి తీసుకురావాలి, ఇవన్నీ తెలుసుకోవాలంటే క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. వాళ్ళని వాళ్ళు తెలుసుకొని ఎంతోమంది నా స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళని వాళ్ళు తీర్చిదిద్దుకున్న వాళ్ళు. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్, అందుకే ఈ ప్రోగ్రామ్ని ఇలా మార్చాను అన్నమాట. థ్యాంక్ యూ అండ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. ఒక డైనమిక్ ఎనర్జీ, ఒక డైనమిక్ పర్సన్ తోటి రైట్ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. డైనమిక్ ఎనర్జీ, సర్చ్ యువర్ సెల్ఫ్. ఈ ప్రోగ్రామ్లో మీరు కనుక పాల్గొనాలి అనుకున్నటువంటి వాళ్ళు, క్లాసెస్ జరుగుతాయి, 1 డే క్లాసెస్, 7 డేస్ క్లాసెస్, 21 డేస్ క్లాసెస్. సో మెడిటేషన్ ప్రోగ్రామ్లో మీరు పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేయొచ్చు. త్రూ కౌన్సిలింగ్ అయినా సరే మీరు ఖచ్చితంగా మీ జీవితాన్ని మీరు మార్చుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, ప్రియా చౌదరి గారిని కన్సల్ట్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికైనా మీరు పర్సనల్ మెసేజ్ పెడితే ఖచ్చితంగా నేను ప్రియా చౌదరి గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.